हैदराबाद बीजेपी नेतलु आंदोलन बाट पट्टारु लक्ष रूपायल रैतु रुणमाफी हामीनी वेंटने अमलु चेयालनी प्रधानमंत्री फसल बीमा पथकानी तेलंगाणालो अमलु चेयालंटू निरसन चेपट्टारु। व्यवसाय कमीशनरेट मुंदु बीजेपी किसान मोर्चा तेलंगाण शाख रैतुलतो कलसी आंदोलनलो पाल्गोनेंदुकु वच्चिन बीजेपी नायकुलनु कार्यकर्तलनु एल्बी स्टेडियंलो गेट्लु वेसी निर्बंधिंचारु। गेट्लु दूकि व्यवसाय कमीशनरेट वद्द आंदोलन निर्वहिंचालनुकुन्न बीजेपी श्रेणुलनु अरेस्ट चेशारु पोलीसुलु। दींतो अक्कड उद्रिक्त परिस्थिति नेलकोंदि। इक दीनिपै मरिंत समाचारं सीनियर करेस्पोंडेंट వేణు అందిస్తారు। లక్ష రూపాయల రుణమాఫీ ఉందో ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాలి, అలాగే కేంద్ర ప్రకటించినటువంటి ఫసల్ బీమా యోజనను కూడా తెలంగాణలో అమలు చేయాలంటూ ఈ రోజు ఏదైతే బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కిసాన్ మోర్చా కూడా ఆందోళన చేస్తుంది। ప్రస్తుతం ఏదైతే అగ్రికల్చర్ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడితో మంచి ప్రయత్నిస్తున్నటువంటి బీజేపీ శ్రేణులను ఎల్బీ స్టేడియంలో నిర్బంధించారు। మనతో పాటు ఇక్కడ రైతు నాయకులు అలాగే రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు। సార్, ప్రధానంగా ఈ రోజు మీ ఆందోళన ఏంటి, ఈ ఆందోళన గురించి చెప్పండి। ముఖ్యంగా గత అనేక రోజుల నుంచి రైతుల ఓట్లు వేసుకొని గెలిచి రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇవాల రైతులకు ద్రోహం చేసింది, డోకా చేసింది। అందుకోసమే రైతులకు వచ్చిన యొక్క రుణ రైతు బంధు కూడా ఇవాల రుణమాఫీ కిందకే పోతున్నాయి కాబట్టి ఒకే విడత రైతులందరికీ రుణమాఫీ చేయాలని। రెండోది రైతులు అకాల వర్షాలు గాని వరదలు గాని ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయినప్పుడు కళ్ళాలల్లో కూడా నష్టపోతున్నారు। అందుకోసమే ఫసల్ బీమా యోజనను నష్టపరిహారం చెల్లించే ఫసల్ బీమా యోజనను ఇక్కడ అమలు పర్చాలని ఈ రెండు విషయాల కోసమే ఇవాల రైతులందరూ కూడా అగ్రికల్చర్ కమిషనర్ను కలవడానికి వచ్చిండ్లు। కానీ కేసీఆర్ ప్రభుత్వం రైతు ద్రోహి ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం, డోకా చేస్తున్న ప్రభుత్వం, పోలీసులను పెట్టి అణిచివేయాలని మహిళా రైతులను సైతం ఆ విధంగా చేస్తున్నారు। ఈ గేట్లు పెట్టి ఇలా రైతు శక్తిని ఆపాలనుకుంటున్నారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ సమస్యలన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని, లేదంటే రైతుల నుంచి వచ్చే యొక్క తీవ్రమైన యొక్క నిరసనకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। కిసాన్ మోర్చా సంబంధించిన నాయకులు ఉన్నారు సార్, ప్రధానంగా ఈ రోజు మీరు ఆందోళన చేస్తున్నారు, ఈ ఆందోళన ఏంటి సార్? ఈరోజు తెలంగాణలో రెండోసారి అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ ప్రభుత్వం 2018 ఎన్నికల మానిఫెస్టోలో లక్ష రూపాయల రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చింది, దాన్ని అమలు చేయమని చెప్పి ఇలా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము వ్యవసాయ కమిషనరేట్ ముందు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేయడం కోసం రైతులతో కలిసి వచ్చినాం। రెండోది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అతివృష్టి వచ్చినప్పుడు, అనావృష్టి వచ్చినప్పుడు రైతులను ఆదుకోవడానికి పంటల బీమా ఉండాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రవేశపెడితే కేసీఆర్ సైంధవ పాత్ర పోషిస్తూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు కాకుండా అడ్డుకుంటున్నాడు। ఈ రెండు డిమాండ్లతోని ఇలా మేము వ్యవసాయ కమిషనరేట్ ఎదురుగా ఆందోళన చేయడానికి రైతులతో కలిసి వస్తే ఉద్యమాల ద్వారా ఏర్పడినటువంటి తెలంగాణలో ఇలా ఉద్యమాలే సహించలేకపోతున్నాడు కేసీఆర్ గారు। మేము అసెంబ్లీ పాయింట్ దగ్గరనే ఇలా ఎల్బీ స్టేడియంలో మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అంటే ఇక్కడ ప్రశ్నించే గొంతుల్ని అణిచివేసేటువంటి ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది। ఏదైతే ప్రశ్నించడం ద్వారా ఉద్యమాల ద్వారా తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈ రకంగా పోలీసులు వ్యవహరించడం కూడా చాలా దుర్మార్గం। మేము పోలీసులకు కూడా క్లియర్గా చెప్పినాం, వ్యవసాయ కమిషనరేట్ ముందు మేము ఆందోళన నిర్వహిస్తాము, మేము ఈ రెండు డిమాండ్, మేమన్న ఐఎస్ఐఎస్ఐ తీవ్రవాదులమా, మా దగ్గర ఉన్న ఆయుధాలు ఉన్నాయా, మేము లక్ష రూపాయల రూపు రుణమాఫీ చేయండి అని చెప్పి నినాదాలతో వస్తే ఏమి ఈ నినాదము ప్రభుత్వానికి కంటగింపైందా? 2018లో నువ్వు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చమంటే ఇలా నీకు ఏమవుతుంది, నామిషి అవుతుందా? దీన్ని ఇలా ప్రశ్నించడానికి రైతులు వస్తే ఇలా రైతుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, మహిళా రైతుల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం, ఇలా ఎంత దుర్మార్గంగా అసలు ఆందోళన ప్రారంభం కాకుండా నిర్బంధం చేసేటువంటి ప్రయత్నం ఈ పోలీసులు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కిసాన్ మోర్చా తరపున। మొత్తానికి ఈ విధంగా ఏదైతే ఇక్కడ ఆందోళన చేయడానికి వచ్చినటువంటి వారందరూ కూడా మొత్తంగా కూడా ఇక్కడ నిర్బంధించిన పరిస్థితి ఉంది, ఏదైతే మేము మా యొక్క డిమాండ్, ప్రధాన డిమాండ్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి రుణమాఫీ పథకాన్ని అమలు చేయమంటున్నాం, కేంద్రం ప్రకటించినటువంటి ఫసల్ బీమా యోజనను కూడా తెలంగాణలో అమలు చేయాలని కోరుతున్న పరిస్థితి ఉంది। కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా మేము మా యొక్క ఆందోళన రూపంలో ఈరోజు ధర్నా చేద్దామని చెప్పి వస్తే నిర్బంధించడం మాత్రం సరైంది కాదు, రైతు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు అలాగే కిసాన్ మోర్చా నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది। కెమెరామెన్ మల్లేష్తో వేణు రాజ్ న్యూస్ హైదరాబాద్।